తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీకి దూరమయ్యే ఆలోచనలు ఉన్నారా? దీనికి పార్టీ వర్గాల నుంచి ఏమన్నా సమాధానం వినిపిస్తోంది. పార్టీ వ్యవహారాలపై గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు జగ్గారెడ్డి. పార్టీ అంతర్గత వ్యవహారాలపై జగ్గారెడ్డి మాట్లాడిన ప్రతిసారి టీఆర్ఎస్ లో చేరబోతున్నారని, గులాబీ దళానికి కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు జగ్గారెడ్డి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అనుచర వర్గం ఇలా తప్పుడు ప్రచారం చేస్తుందన్నది జగ్గారెడ్డి ఆరోపణ. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలపై మాట్లాడకూడదని ఇటీవల నిర్ణయించుకున్నారు జగ్గారెడ్డి. బర్త్డే వేరు, నిరుద్యోగ సమస్య వేరు. బర్త్డే ఇప్పుడు సపోజ్ నేను ఎమ్మెల్యే ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి, సరే డైరెక్ట్గా నాకు ఆయన ముఖ్యమంత్రి నా ప్రోటోకాల్ చిన్నది కాబట్టి ఫోన్ చేసి, ఆయన పార్టీ ఉండి కాదు కాబట్టి ఆయన ఫోన్ చేసి చెప్పాడు శుభాకాంక్షలు, కార్డు పంపించాడు ముఖ్యమంత్రి గారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరసనలకు పిలుపునివ్వడాన్ని తప్పుబట్టారు ఆయన. పుట్టినరోజుకు నిరుద్యోగ సమస్యకు సంబంధం లేదన్నారు జగ్గారెడ్డి. బర్త్డే వేరు, నిరుద్యోగ సమస్య వేరు. బర్త్డే ఇప్పుడు సపోజ్ నేను ఎమ్మెల్యే ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి, సరే డైరెక్ట్గా నాకు ఆయన ముఖ్యమంత్రి నా ప్రోటోకాల్ చిన్నది కాబట్టి ఫోన్ చేసి, ఆయన పార్టీ ఉండి కాదు కాబట్టి ఆయన ఫోన్ చేసి చెప్పాడు శుభాకాంక్షలు, కార్డు పంపించాడు ముఖ్యమంత్రి గారు జగ్గారెడ్డి గారికి. మన జూలై 7వ తారీఖు నాకు కార్డు పంపించాడు ఆఫీషియల్గా, పుట్టినరోజు శుభాకాంక్షలు అని పంపించాడు. అది పద్ధతి. ఇటీవల కొంతమంది జగ్గారెడ్డి సతీమణి నిర్మలకి ఫోన్ చేసి జగ్గారెడ్డి వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పినట్టు సమాచారం. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో పాటు ఆగ్రహంతో ఉన్నారు జగ్గారెడ్డి. ఇవాళ తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్కు దూరంగా ఉండడం లేదంటే పార్టీకి రాజీనామా చేయడం ఆయన ముందున్న ఆప్షన్లు. కొద్ది రోజులు కాంగ్రెస్కి దూరంగా ఉండే ఆలోచనలో జగ్గారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ అనుచరులతో మాట్లాడిన తర్వాత ఆయన భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.